మమతానురాగాల మానవులారా, కరడుగట్టిన ఓ బండలాంటి గుండె ఉన్న మానవ మృగాన్ని, ఎండిన ఎడారి లాంటి నేలపై చెరిస్తున్న ఓ వింత జీవాన్ని, కన్ను ముక్కు చెవులతో చూపులకు మనిషిగా కనిపించే జంతువుని మీ ముందుంచుతున్నాం. ఈ నరమృగం విచక్షణారహిత జంతువ, మానవత్వాన్ని నిద్రలేపే మనిష. చూడండి, రమ్మని చెప్పు. అదిగో వస్తున్నారండి. రావయ్యా వీరాస్వామి, రా. ఏంటి జనాల్ని వేసుకొచ్చావు? కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరొచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి? అట్టాడితే ఏం లేదు కానీ, నీళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం. సరే సరే రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. సుబ్రహ్మణ్యం అయ్యగారు, అందరికి టీ లేరా? నాకు ఒక టీ పొడి మార్చేరా. మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు. మీ ఊరోళ్ళంతా మా ఊరొచ్చే మంచినీళ్ళు తీసుకెళ్ళటం వల్ల మాకే మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందయ్యా. దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి. అట్ట మాట్లాడితే ఎట్టాగయ్యా? మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి. ఏడ తవ్విన ఉప్పు నీళ్ళు పడుతున్నాయి. అందుకే కదయ్యా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది. తాగడానికే కదయ్యా తెచ్చుకుంటుంది. అది కూడా కాదంటే ఎట్టగయ్యా? మా ఊరు బావిలో కూడా నీళ్లు అడిగంటిపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తుంది. ఇంకెక్కడైనా తెచ్చుకోండి. అయ్యా, అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం. మీరే మాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారా? మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి? వరదలొస్తే మాత్రం మీ ఊరు నీళ్ళంతా మా ఊరి మీదుగా వదులుతారు. నీళ్ల కరువు వచ్చి కాసిన నీళ్ళు అడిగితే లేవంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఏయ్, న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మర్యాద దక్కదు. మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి. మరి ఇప్పుడే చెప్తున్నా పెద్ద ఆయన, నీళ్ళు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి, తగ్గి మాట్లాడండి. ఏయ్, ఆగండి ఆగండి, ఊరుకోండి. మాట్లాడుతున్నాం కదా, ఏదో గొల్ల మీరు. ఎదురోజు ఇష్టపడింది ఏం జరుగుద్దో అయ్యాము. ఏందిరా అనా, మన ఊరోళ్ళు మంచినీళ్ళ గురించి తెరిచేస్తున్నారనా? ఏందదే నీళ్ళ గురించనా? పోరా రా. చూడండి అయ్యా, నీళ్ళ సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో చూడు ఏరాసామే, మాకు కూడా రోషం ఉంది. మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్ళు తాగడం కన్నా గొంతి అండగట్టుకొని సాగడమే మేలు. ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా, బయలుదేరండి. ఆ టన్నర్ బాగుంది, వస్తాం. పదండి అయ్యా. పోదాం అయ్యా. అయితే మనం మంచినీళ్ళ కోసం ఎట్టేళాలి? తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం. అప్పటి వరకు 4 మైళ్ళు దూరమైనా సరే తిమ్మాపురం చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుందాం. బాబండ్రా, మీ గోళ అయ్యగారు చెప్పిందే నిజం. ఒరే ఎలమందా అయ్యా, నీళ్ల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంట పెట్టుకుని తీసుకురా. దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పేడేసిందన్నా. అమ్మాయిలందరూ నన్నే చూసారన్నా. ఏందే నిన్ను చూసారన్నా? ఆ అన్నా, నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చానా? వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్నా, నీ బోటి పెద్దవాళ్ళు వెళ్ళే చోటికి నా లాంటి చిన్నపిల్లలు రాకూడదన్నా, వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. మోసుకొని రారా. ఆడదాకా రావడం, గేటు బయట కాపలా గాయటం, ఇది ఒక బతికేనా? 7 కొండలు వాడా రానా. నువ్వు వెళ్ళానా, నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగేస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళితే వెళ్ళావు కానీ ఓ తొడుగు తీసుకుని పో, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, 4కి తొడుగేసుకొని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. రే, వచ్చిన లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా విజృంభించన్నా, ఎల్లు. ఏయ్ వాచ్మెన్, సావిత్రి రావయ్యా. ఏ రాజు, ఎవరు కావాలి? నీ అక్కే యాడుంది? అదే ఇవాళ అక్కకి ఏదో పెద్ద పార్టీ దొరికింది. సావిత్రి ఆ లేదయ్యా, ఈ గదిలో ఉంది. సేయ్, తలుపు తీసి పక్కనాడి. ఎవర్రా వాడు? నీ అమ్మ ముచ్చురా. ఏయ్, నువ్వు కొంచెం సేపు కూడా ఓర్చుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనేనే పెద్ద పార్టీ. ఆడుకో.
ఏం జరుగుతుందో ఏ టైప్ లో జరుగుతుందో ఈ డెత్కి నేనే కాపలా ఈ డెబ్బ ఇడి చేసే పనికి నేనే కాపలా నా బతుకంత కాపలా గైటం అయిపోయింది దేవుడా రే గేట్ కాపలా సాల్ రోల్ మించి నాకు డౌట్ ఉందిరా లోపలికి ఒకటి ఎల్లంగానే ఒక రాయి తీసి పక్కన పెడతావు కదా ఏందిరా ఇసయం ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపానికి గుర్తు ఇందులో నీ రాయి కూడా ఉందా నా రాయి ఏంది అందరు రాళ్ళు ఉన్నాయి నా రాయి మాత్రం ఉండనే ఉండదు ఇది అవకాశం దొరకని వాళ్ళు చెప్పే మాట సరిగ్గా చెప్పావు గేట్ కాపలా నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు నా రాయి పడేది ఎప్పుడు దేవుడా ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు ఎందుకు నిన్ను సుఖపెట్టినందుకు నేనే నిన్ను సుఖపెట్టానే నువ్వే నాకు డబ్బులు అన్యాయంగా మాట్లాడకయ్యా నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే అదే నేను చేస్తే తీసుకోరా నా పసుపు ఎక్కుంటా వెంటయ్యా గొంతు పిసికి సంపేస్తానే నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి ఒరే నీచుడా ఒళ్ళ ముక్కుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా నువ్వు మామూలుగా చావో పురుగులు పడి చస్తావురా ఏయ్ ముసల్దానా అమ్మో రానాయన వచ్చావా అన్నం పెట్టనా పెడదుగానే ముందు కూకో వద్దు నాయన వద్దు కూకోమంటే కూసుంటున్నా ముందుకు జరుగు వస్తున్నా రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నస పెడుతున్నావు కదా ఇది నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది ఏసుకోయా ఒరే ఇది నిజంగా బంగారపు తినట్రా మరేందే ఇతరనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నం పెట్టు ఇదిగో పెడతనా అందంగా ఉన్నావే ముసలి బాబు ఊరుకొన సిగ్గేస్తుంది ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు ఊరోళ్ళందరికీ పిచ్చెక్కించేసి ఉంటావు కదా అయ్యన్ని ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనమంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు అన్న ఏడు తవ్వితే మంచినీళ్ళు పడతాయన్నా ఈ చోట్లనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయన ఈడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వే ఉన్నావు మా అబ్బాయిను మాట అడిగి ఇస్తానన్నానయ్యా నీ అవ్వ మొసల్దాన ఎంత పొగరే నీకు మళ్ళీ మొదలెట్టాడు కొంపకొస్తే చాలు రోజు ఏదో చేస్తానే ఉంటాడు ముసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావుకున్నావా ఏమయ్యా అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటి అల్రా తాగడానికి నీ లేక దప్పికితో చస్తున్నావు దప్పికేస్తుందా బాగా దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు నీ బాయిలు దవ్వుతారంట బోరింగ్ లేస్తారంట నీ అవ్వ తల్లిని పట్టుకుని ఇట్టా కొట్టాడేంది మారట ఎదవా ఓం హ్రీం క్లీం అహంకాళి చావే మా వాడు నా మాట ఎంటలేదు నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి అయ్యయ్యో అంత పని చేయమాకండి స్వామి వాడు నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు మార్చేయమంటావా ఓం హ్రీం కాళీ ఓం కాళీ
నీకేం కావాలి బిడ్డ? నీ ప్యానల్ కావాలరా? శాతబడి చేస్తా అంటరా నీ? పాట సూపర్ గా ఉందిరా. ఎవరు పాడారు? ఏ సినిమాలో అది? మన చిరంజీవి సినిమాలో అదిరా. ఇళయరాజా గారి మ్యూజిక్. పాటలు బాగుంటాయి, అదిరిపోతాయి అనుకో. సరే గానే పాటల సంగతి తర్వాత నేను ఇందాక అడిగిన సంగతి ఏమైంది? వాడు వస్తున్నాడా లేదా? సమాధానం చెప్పవేరా. రోజుకి నాలుగు ఆవులు అయ్యి ఫ్రెష్గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టేవరా బసవా. ఇదిగో ఎదురాజు, ఆరు నెలలుగా నీ ఎదు చేత దాటిస్తున్నానయ్యా, ఇంతవరకు ఫలితం కనపడలేదు. నీ ఆవు గొడ్డు మొద్దై ఉంటది, నా బసవుడు దాటితే ఎదురులేదు, దున్నితే తిరుగులేదు. వచ్చే జన్మలోనైనా నేను నీలా అంబూతులా పుట్టాలా? నువ్వు నాలా పుట్టి నేను అనుభవిస్తుంటే నువ్వు చూసి ఏడుస్తా ఉండాలా? ఇప్పుడు కానీ కానీ దాట్రా బసవా. ఏంద్రా ఇక్కడ మీరు చూసేది? ఇక్కడ ఏమైనా సత్రం జరుగుతుందా? బడికి టైం అవుతుందిగా, ఇక్కడి నుంచి వెళ్ళరా. పెద్దయినా ఆవును తీసుకెళ్ళి ఎండలో కట్టేయకుండా కొస్టల్లో కట్టేసుకో. అట్టగాలే. రే బాదాము పిస్తా బస్ ఒడుకు పెట్టు, నువ్వు తినబాకు రోయ్. సరేనా, బాదాము పిస్తా తిని తెగ బలిసి ఆవులు దాటానికి నువ్వు పుట్టావు, నిన్ను చూసి కురిసించి నశించి పోవడానికి నేను పుట్టాను. నాకు కనీసం గుప్పెడు శనగపప్పు పెట్టేవాడు కూడా దొరకట్లేదురా దేవుడా. సచ్చినోడా నీ జిమ్మడా, నువ్వు నాశనం గాను ఇత్తనాలు కన్నా దాచిన డబ్బు దొంగతనంగా తీసుకొచ్చి ఈ మొదటి ప్యాకెట్లో తగలడుతున్నావా? నువ్వు మనిషివేనట్రా? అవతల ఇంట్లో ఖర్చులకు డబ్బు లేక మేము బాధపడుతూ ఉంటే ఈ బోర పక్కలతో కూర్చొని నువ్వు తాగుతూ వస్తున్నావా? ఏయ్, ఇక్కడికి వచ్చి కూడా చేస్తావా? ఇంత మంది ముందర నన్ను అవమానం చేస్తావటే? ఎలు ఎలవా ఎలు. నన్నే కొడతావట్రా? కొంపకి నీకు మూడింది సచ్చినోడా. ఆటపడే సమయంలో వచ్చి నష్ట పెడతాంది అన్నా. నలుగురిలో పెళ్ళాన్ని పట్టుకుని తిట్టకూడదా? దాని గురించి నీకు తెలవలేవయ్యా, నువ్వు చీట్లు పంచు. తెప్పోయా. ఈరోజు ఎవరు మొహం చూశానో ఏంటో, ఆట పడలేదు, నా పెండా కుడు పడలేదు. వస్తాను అన్నా. మంది దెబ్బలంకే కదా? అవును. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నా? నేను నా పెళ్ళం ఇద్దరు పిల్లలు. మన పిల్లలకు మంచి ఏట మాంసం తీసుకెళ్దాం. నువ్వే గెలిచావో తీసుకో. ఇదిగో అన్నా, వేసుకో అన్నా, ఖాతాలో రాసుకో. ఇచ్చేది లేదు సచ్చేది లేదు, రాసుకుంటే ఎంత రాసుకోకపోతే ఎంత. ఏ మోసరా? ఏట మాసం, గొడ్డు మాసం, పంది మాసం బాగుంటుంది. చాలా గొప్ప మనసయ్యా, ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను. గర్వంగా ఉందయ్యా, చాలా గర్వంగా ఉంది అన్నా. ఒక పాట పాడ పాడేద్దాం. సారాయి చెరువు నాకు దొరకాలి, నేను అందులో పడి రోజు ఈదాలి. కళ్ళు దాగిన ఎక్కట్లేదు, సారా దాగిన ఎక్కట్లేదు. తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా. ఇదేనా మన ఇల్లు? తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా. సరే సరే, అట్టాగా అరుగు మీద పడుకొని కాపలా. మీ అయ్య తొంగున్నాడు గానే మీకోసం మాంసం తీసుకొచ్చాను, తినండి. ఈ ఎలా పడిపోయావా? డబ్బు పోయిందన్న బాధతో కొంచెం ఎక్కువ వేసుకున్నాడులే. దొరుకుద్దా? ఎందుకు తలిపేశా? దాహం. మర్యాదగా బయటకెళ్ళు, లేదా చీపురు గట్ట తిరగస్తా. వడ్ల పని పగలడానికి మన ఇద్దరం కారణమే, దీన్ని ఇక్కడే మర్చిపో. వద్దా. టికెట్ 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 టికెట్. ఫుట్బాల్ మీద నుంచి పైకి రా. పంచాయతీ బోర్డులోనే నించున్న వాళ్ళం, పోతా ఉండు, పో పో. మాకు చూస్తున్నాడు. పెట్టాడండి, ఎక్కడ పోయి ఆగుద్దో ఏంటో. టికెట్ టికెట్. ఎక్కడెళ్ళ బాబు? మళ్ళీ అడుగు. ఏంటి మళ్ళీ అడగల? అందులో తప్పే ఉంది, అందుకే ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మేము జీతం ఇప్పిస్తా ఉంది. మా అయ్యమ్మ వద్దంటున్నా నాకు ఈ దిక్కుమాల ఉద్యోగం ఇప్పించారా? టికెట్ తీసుకోవడానికి ఇంత పంచాయతీ. వస్తానుండ్రా వస్తానుండ్రా. టికెట్ టికెట్.
వాడి దగ్గర దెబ్బ తిన్నాం, వీడిని వేరే టైప్లో అడుగుదాం. తమ్ముడు ఎక్కడెక్కావు? ఆగించోట. ఆహా, అయితే ఎక్కడ దిగుతావు? ఆపించోట్రా నీ అవ్వా. ఈ రూట్ లో ఉద్యోగం చేసే కంటే శనక్కాయలు అమ్ముకోని బతకడం మేలురా. ఇదొక ఉద్యోగం అంటే మీ అమ్మ కడుపులు మాడ. ఈ ఉద్యోగం వద్దు, ఉద్యోగం చేసే కంటే దేనిలో పడి చావడం మేలు. మళ్ళీ దీనికి యూనిఫామ్ ఒకటి, చొక్క ప్యాంటు. నువ్వెద్దని చూసుకో, నేనెళ్ళి మామిడి పండు తిన. అన్న పని మీద అన్న వెళ్ళాడు, నీ పని మీద నువ్వు ఉండు, నేను చూస్తా ఉంటా. అదేగా నా పని. నాటుకోడి పెట్ట పెట్ట పెట్టలాడిపోతుంది. ఏంది? మన ఇంట్లో ఆవుందా? దొరకొద్దా? పెట్ట పడేటట్టుంది. ఏంది బాగా దాహం? అబ్బా అట్టగా రామయ్య. ఎవరు? మీనా? ఎద్దురాజు. ఎదురింటికి ఎద్దును దాటించడానికి వచ్చాడట, నీళ్ళు అడిగితేనో ఇచ్చా. అట్టగా సరేలే. ముగ్గురు పిల్లల తల్లిలా లేదే ఆ ముసలి నా కొడుక్కి. అంత పడుచు పెళ్ళవా, కడుపు రగిలిపోతుందిరా. అన్నా, ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదమ్మా. ఈ సంగతి ఆ చెప్పుడు పని అయిపోయేది కదా. వీడితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము. అనా 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 అనా, నువ్వు అనుకునే టైప్ కదా నా పిల్ల. నిప్పన్నా నిప్పా, దాని మీద సింపు నీళ్లు పోసి ఆర్పేసి వస్తాలే. అనా, నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా. అంతగా మోజుంటే మాట్లాడకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోనా? ఒక ముంత కళ్ళు కోసం కొట్టునే కొంటా ఉంటా పిచ్చినాయల. అన్నా, ఒకే చెట్టు కళ్ళు దవ్వటం నీ బాడీకి మంచిదన్నా? ఆలోచించ బాకన్నా. అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్ని మా వదిలే చేసుకుంటదే. నువ్వు లేచిన కాడించే కళ్ళు దాగుతూ హాయిగా పేగాడుతూ గడిపేయచ్చనా? అవునన్నా, అమ్మకేమో వయసు అయిపోయా, మన ఇద్దరికి గంజి నీళ్ళు పోయాలన్నా, మన బసవుడికి కుడితి నీళ్ళు పెట్టాలన్నా, మన ఇంటికి వదిలేస్తే సానా బాగుంటుందన్నా. రే, అది మన ఫ్యామిలీకి సెట్ అవుతుందట్రా. అబ్బా, ఈడిది పెద్ద మైసూర్ మహారాజా ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పారంభో కదవా. సూపర్ గా ఉంటదన్నా. వదిన గుణంలో గోలాంటిదన్నా, చూడటానికి కొందరపు బొమ్మలా ఉంటదన్నా. అన్నా, మన బసవుడు మీద ఒట్టే చెబుతున్నా, నాకు అసలు ఉద్దేశమే లేదన్నా. నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నిన్ను కలుపుదామని వాళ్ళ ఊరికి పోయి ఆ పిల్ల గురించి విచారించి మరీ వచ్చానన్నా. అసమంటి నన్ను పట్టుకొని దొరికెవరా ఎద్దురాజుగా, నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే. చెప్పండి.
భలే ఉండే తాటి ముంజలు. రేయ్ ఏంటా మీరు అక్కడ చేసేది? కష్టపడి తోట పెంచుకునేది మేమును, ముంజులు కొట్టుకునేది మీరునా? ఉండండ్రా వస్తాను. ఎక్కడ పోతారా? వీళ్ళందరినీ ఉసుకొరిపింది నువ్వా, తోడమేంది నేను చేస్తాను. ముసలడా దగ్గరికి రావద్దో చెబుతున్నా, వస్తే ఏం చేస్తావే? వస్తే నీ పని అయిపోద్ది. అమ్మా గొప్ప ముంచింది రో. పిల్ల అందంగానే ఉంది కానీ చదువు కాస్త తక్కువ. దాన్నే ఉందిలే ఈశానికి వద్దామా? పిల్ల మెళ్ళ 10 సోర్లు బంగారం ఏంటి? అట్టాగే పిల్లాడి ఖర్చు కోసం సంవత్సరానికి 10,000 ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను. నోరు ముయ్య ముచ్చి మొహవాడ, పసిపిల్లని పెంచడానికి డబ్బులు కావాలంటరా నీకు? కాబట్టి 3 సార్లు బంగారానికి ఒప్పుకుంటున్నాడు. ఒక కండిషన్, ఈ పిల్లాడు నాతో పాటే వస్తాడు. ఆవుతో పాటు దూడొస్తే బాగానే ఉంటది. పెళ్ళంతో పాటు పిల్లల్ని తీసుకెళ్తూ ఊరోళ్ళు ఊరుకుంటారేంటి? ఊరోళ్ళతో నాకేం పని లేదు. ఈడు మా మామయ్య కొడుకు. ఈడు పెరిగి పెద్ద నేను పిన్నని తెలుసుకునేంత వరకు ఈడు నాకాడే ఉంటాడు. ఇష్టం లేకపోతే వెళ్ళిపో. సరే నేను చేసుకుంటా. అయితే చిన్న అనుమానం, ఊరోళ్ళందరూ నిన్ను పంపుసెట్టు పంపుసెట్టు అంటున్నారే, ఇంతకే పంపుసెట్ దగ్గర ఏం జరిగింది ఏంటి? రావులమ్మ చేతిలో అయిపోయాడు రా. రావులమ్మ జరిగినట్టు కదా, ఏమైంది? వాడు మొహానికి 3 సార్లు బంగారం కావాలంట. మరి ఊరుకున్నావా? నేను ఊరుకుంటానా? చీపురు గట్టు తిరిగేసా. కళ్ళు తాగితేనే కిక్కు, దీన్ని చూస్తేనే కిక్కు. అబ్బాయి అమ్మాయిని జాగ్రత్త చూసుకో, కందొంకర కాలొంకర అంటే తర్వాత కుదరదు. అంటానికి వీల్లేదులే, అమ్మాయి కొందర బొమ్మ కదా. అది కాదయ్యా మా రావుల అయ్యా, ఆ విషయాలన్నీ నేను ఎప్పుడో చెప్పేశాలే. అన్నిటికీ ఒప్పుకున్నాం, ఎప్పుడు పెట్టుకున్నాం? పెళ్లి. చూశారుగా మా అన్న ఎంత స్పీడ్ గా ఉన్నాడో. అవును అమ్మా స్పీడ్. Thank you.
బాబు చెట్టుని పెళ్లి చేసుకున్నాడు ఏమవుతాడు ఏంటో. ఆడి పాటలు ఎలాగో ఆడుకున్నాయి. మా అయ్యే కదూ నీకోసమే మందు నూతా ఉన్నానరా. ఏడవ బాకురా వచ్చేత్తన ఉండు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఆ పువ్వులు తీసుకో. పరుగుల రాణి పీటీ ఉషా బాగా సల్లరా సాధించి నాకు భయంగా ఉందిరా. వీడు అసలే మొరటోడు. పైగా ఇప్పుడు కళ్ళు తగడానికి పోయాడు. వీడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమిటో తలుసుకుంటేనే దడబడుతుందిరా. సాలే ఊరుకో మా మాదిరి గురించి నీకేం తెలియదు. జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. ఏంద్ర నువ్వు అనేది? మా వదిలో దాక్కునే ఇంకో ఎర్నారు ఉంది. ఆ గురించి చెప్తాను, నువ్వు విను. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. తాటి చెట్టెక్కి ముంజలు కొట్టుద్ది. పొట్టేళ్లకి ఆ వైద్యం చేస్తుంది. బాగా గట్టిగా పట్టుకోమా. జారిపోతుందమ్మా, జారిపోతుందమ్మా. తెలిస్తే చేయాలా లేదా ఏరే పని చూసుకోవాలా? ఇటు నేను చేస్తా. ఏందమ్మా గట్టిగా పట్టుకో తాత. పని అయిపోయింది, పసుపురాయి తాత. అదే చేస్తున్నావే, ఎవరు నేర్పారు నీకు? ఓయ్ పసుపు రాసిపో, లేకపోతే నీ సంగతి తెలుస్తా. డబ్బులు పడే కువ నాలుగు. సచ్చినోడా, ఇదంతా నిజమేనంటరా? అవునమ్మా, మన రాములమ్మ ఇసర రూపాన్ని ఏ రత్నాన్ని నా కళ్ళారా చూసా. అయ్యా ఏడు కొండల స్వామి, మా వాడి తెక్క కుదిర్చడానికి పంచి పెళ్ళన్నే కట్టబెట్టావు. ఈ గండం కథ గడితే నీ కొండకు నడిచి వచ్చి ముడుపు చెల్లించుకుంటాను స్వామి. కావాలంటే చూడు, ఈ రోజు కాకపోతే రేపైనా మా వదిన ఈ ఎద్దురు రాజుకి. ఇదిగో కొంచెం గంపిస్తు. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవ గంప. బురదగుంట్లో చేపలు పడ్డది చేతగాని ఎదవి చెరువులేసి పోరావతలకి. మమ్మల్ని మర్చిపోయినట్టునో, నీకు పెళ్ళయిందంటగా చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నస పెట్టకుండా మూసుకొని పోవే. ఓయ్ ఏంటయ్యా ఇది, ఇంట్లో కొత్త పెళ్ళం ఎదురు చూస్తుంటుందిగో, దానికంటే మొత్త ఇది. ఇవాళైనా తాకుండా ఇంటికి వెళ్ళవయ్యా. ఇప్పటిదాకా నువ్వు చూసిన ఆడవాళ్ళు అయితే నాలాంటోళ్ళు, లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళం కొత్తది, తనకి మొదటి అనుభవం. దాన్ని తనెప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా వెళ్ళు. ఆ పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగావనుకో చచ్చిన పాంవైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో. అది కుదరదులేమ్మా. ఎందుకు రాట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని జరుగుతాయి. దేనే పాలలో కలిపితేసరా? ఏందన్న ఇదే? ఇదా ఊర పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరిమన్నా సూపర్ ఐడియా. తొందరగా తీసరా పో, ఇప్పుడే వచ్చేస్తానా. అన్నా ఇదిగోనా, అది కలిపావా? ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా. ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండన్నా. అన్నా లోపల సుడిగుండాలు తిరుగుతున్నాయన్నా. నేను ఇప్పుడు వెళ్ళి పొద్దున్నే వచ్చేస్తానా. నీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్స్ అన్నా.
రావయ్యా, ఏడుకొండలు ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? సాయిత్రక్క, యదురాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా. అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. ఎరుగుడు మంది ఇయ్యక్క. ఈ మందు నీకు పనిచేయదు, నీ యదురాజుకు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటికి వెళ్ళి బోర్లా పడుకొని నిండా దుప్పటి కప్పుకొని నిద్రపో. తెల్లారేసరికి అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? కరెంట్ వస్తా ఉంది, పోతా ఉంది. ఒరే యదురాజు, ప్రస్తుతానికి తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏయ్ ముసలే, ఏందయ్యా? దాన్నిట రమ్మను, తొందరగా ఇల్లమ్మా. పిల్లాడిని నిద్రపోని, తొందర పడతావేంది? ఏ మాటలు తగ్గించవే, లోపలికి రా. నీ ఎవ్వ పిలుస్తుంటే వినపట్లేదా? ఎంత ఏంద్రా మొరటోడ, ఏంద్రా ఈ పని? వదలు ఆ పిల్ల, వదలరా. అయ్యో నువ్వు అసలు మనిషి? పిల్లని ఎంత హింస పెట్టాడు, వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే. అయ్యో దేవుడా, ఆడసలు మనిషి కాదు, మృగం. ఇంకోసారి టచ్ చేసాడనుకో కొడవలు తీసి నరికి పారేస్తాను. భద్రం భద్రం, నెమ్మదిగా దిగండి. అన్ని జాగ్రత్తగా దింపండి. ఇటన్నిటికి డబుల్ యాడ్ నుంచి వచ్చాయి. పొలం అమ్మి తెచ్చాం. సామ్రాజ్యం నోరు మూసుకో. ఏంది నువ్వు చేసిన పని? ఉన్న పొలం అమ్మి ఏంది తెస్తే రేపు దీని పెళ్ళట్ట చేస్తా? నువ్వు కష్టం చెప్తాను కదా, మా భూమి మనకు దక్కింది, మరి నా బాధ్యత నేను నెరవేర్చుకోవద్దు? సరేలే, ఈ సారే గిరెలు తేకపోతే మీ మేనకోళ్ళు ఏమీ అనుకోదు. ఇవి చాలా అన్నట్టు కోళ్ళు మేకలు కూడా. అదిగా తల్లి, నీ చేతితోటి కోడి కూర వండించుకొని తినాలని ఆశ, అందుకే. సరే సరే రా సామ్రాజ్యం. పెద్దమ్మాయి మొహమాట పడుకున్నా తిను. నాకెందుకు మొహమాటం? రాయ్యా రాజు కూర్చో, బాగుండవా? రావులమ్మ, అబ్బాయి కూడా పెట్టు. ఆడ సంగతి వదిలే, ఎముకలు పక్కన పెట్టి పులుసు మొత్తం నువ్వు తినే. చిన్నపిల్ల చేష్టలు పోలా. ఇదిగో సామ్రాజ్యం, నువ్వు ఎదుగే పిల్లవి, బాగా తినాలా. కాస్త కూర ఎంచుకో, ముందు మీరు తినండి, సిగ్గుపడకుండా తినాలా. తిన్నాయినా? తినండి తినండి. కళ్ళు తిరిగినా కళ్ళు దాగరా. అన్నా అన్నా, నీ మొహంలో కొత్త పెళ్లి కొడు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నా. అన్నా, శిలకల్లాంటి కసకులు ఎన్నున్నా నికార్సైన పెళ్ళం ఒకటి ఉండటం చాలా మంచిదన్నా.
అన్నా అన్నా పెళ్ళం అంటేనే పేమని మీనింగ్ అన్నా. ఇంట్లో పెళ్ళం అనేది ఉంటే అవసరానికి సుఖం దొరకొద్దే, ఆకలికి అన్నం దొరకొద్దే. హేయ్, నీ స్పీచ్ ఇస్తా ఉంటే నువ్వు పాటి నువ్వు తాగుతున్నావేందా? నీ బట్టలు కూడా ఉతికి పెట్టుద్దన్నా. నా అంత కాకపోయినా నిన్ను కూడా కొంచెం అందంగా తయారు చేస్తుందన్నా. నీ ఎవ సన్నాసి నాయాల, నీ వల్లే కదరా నేను దాన్ని చేసుకుంది. ఇప్పుడు అది నన్ను కాలి కింద చెప్పులా చూస్తుంటారా? నీకు పెళ్లి చేసినకి నాకు పెళ్లి లేకుండా చేసావు కదన్నా. చిన్నారి తండ్రికి శ్రీరామర్. ఏయ్, యాడుంది అది? పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరే ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా, దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా 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 అయ్యా, నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీ కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను ఈ రెండు రోజులు, దాని జోలికి వెళ్ళకయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇటసుడు నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా కూర్చో కూర్చోనైనా. ఎయ్యవే తిన్నైనా. ఏందయ్యా అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే, ఎంత పొగరే నీకు. అంత చూస్తాను. నా మీద చేసుకుంటావా? నిన్ను చీల్చి పారేస్తానే. నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకతివే. ఏముందే నీ దగ్గర? తెగ రెచ్చిపోతానో? నీతో పడుకోడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తానావా? నా కాలి కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపోయి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. అమ్మా రామలమ్మ, వీడి చేతి విరిగిపోను. కట్టుకున్న పెళ్ళని గొడ్డును బాదినట్టు బాదాడి. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పెళ్ళం భేదమే లేదు. దేవుడున్నాడురా, దేవుడున్నాడు, దేవుడున్నాడురా, దేవుడున్నాడు, దేవుడున్నాడురా, దేవుడున్నాడు. పాపిస్తాడువా, గుడ్డును బదిలిట్టు పడ్డాడు. అమ్మ రాములమ్మ, ఈ పసుపు కథ రాసుకోమ్మా. అదొకటే నాకు తక్కువ. అమ్మ అమ్మ రాములమ్మ, కొంచెం పూసుకో తల్లి. ఇదిగో వాడు కొట్టాడన్న కోపంతో పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా. నా మాట విన్నమ్మా. నేను ఎందుకు వెళ్ళిపోతాను? ఇవాళ సాయంకాలంలోపు ఆడికి ఇష్టం పెట్టి చంపకపోతే చూడు. అంత పని చేయమాకమ్మా. దున్నపోతుంది కానీ ఊరు మీద కొదలేవు. ఆడు నా కడుపును పొట్టలేదమ్మా. నా పెంపుడు కొడుకు, వాడి పేరు ఏర్రాజు, వాళ్ళది అమలాపురం. పట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం ఓర్చుకోండి, అయిపోయింది అయిపోయింది, ఏం లేదు, కంగారు పడుకోండి. కొంచెం ఓర్చుకోండి. ఆడపిల్లనా మగపిల్లాడు? అయితే మన వ్యాపారానికి పనికిరాళ్ళే. ఏయ్, ఇచ్చింది చాలు గానీ కస్టమర్ వచ్చాడులే. ఎలాండి సార్. బాబు, నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళమ్ముకునైనా పట్టునిప్పుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో, చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవా. ఏంటి, పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా. ఏయ్, వచ్చి పడుకోవా. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా?
ఏంది మన పిల్లడా ఎవడికో కని పారేసి నాకంట కట్టబాకే ముందు రావే పెద్ద పతివ్రత ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు నా పిల్లాడి కోసం దాచుకో తీయమంటే గింజుకుంటావంటే నిన్ను నిన్నేం చేస్తున్నా చూడ వదలనే చంపేస్తాను అయ్యో హత్య హత్య పిల్లవాడు వాళ్ళ నాన్న చంపేసి పారిపోతాడు పట్టుకోండమ్మా ఎవరి పిల్లోడా లేనైనా ఎవరినైనా నువ్వు నీదేవురు ఏమైంది ఎందుకు ఎడుతున్నా ఈ పిల్లాడికి ఎవరు ఉన్నట్లేదు మనం తీసుకెళ్ళి పెంచుకుందాం మాతో పాటు వచ్చేస్తావా ఏడవకునైనా ఇక నుంచి మీ అమ్మ అయ్యలో మేమే అనుకో ఇదిగో ఈ బొరుగులుండి తిను మా ముసలోడు చనిపోయినాడు ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుళ్ళోనే వీడెవడో నాకు తెలిసింది నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాను కానీ ఆడు పొట్టకి అట్టాంటిది అనుకుంటా కళ్ళు తాగినా కొడతాడు తాకపోయినా కొడతాడు అన్నం పెట్టినా తంతాడు పెట్టకపోయినా తంతాడు మా ముసలాడు బతుకున్నంత వరకు కథ అణికి మణిగా ఉన్నాడు ఆడిపోయాక ఇడిట ఎదవలా తయారయ్యాడు తల్లి నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి అది నీ వల్లే అవుద్దని మా ఏడు కొండలు చెప్పాడు అవును వదినా అన్నని ఎట్టగైనా నువ్వే మార్చాలి అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి ఏం చేయాలో చెప్పు వదినా ఏం చేయాలో చెప్తే సేత్తాం కదా ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది ఆ ఎద్దు ఇడు ఉండకూడదు బసవా ఓరి బసవా అరే బసవా నీకు ఏం లోడ్ చేశాను నువ్వు వెళ్ళిపోయావురా నువ్వు అరే బసవా అరే బసవా ఎద్దుని అడగట్టేశావు అతను కొట్టంలో కట్టేసి వచ్చాలే ఏందిరా అన్న మన బసవుడు కనిపించట్లేదన్నా ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది వెళ్ళి తీసుకురా ఊరు ఊరంతా ఇదికేనన్నా రాత్రి నుంచే మన బసవుడు కనపట్టలేదు రాత్రి నుంచా అవునన్నా మన బసవుడు కూడా పీల్ అయ్యాడన్నా వదిన్ని కొట్టావని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళి ఎత్తకరా ఓకేనా అది పోతేగా ఎతకటానికి రెండు రోజుల నుంచి మా ఆవు ఎదకో చరుస్తా ఉంది నీ ఎద్దుని తీసుకోనరా తీసుకొస్తానులే పో తొందరగా వచ్చాయి ఈడొకడు అనా ఇంకెందుకన్నా ఈ పని నా మాటిను మన బసవుడు కనిపించట్లేదు కదా ఇంకో పని చూసుకుందామన్నా పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట మన ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా వెళ్దామన్నా ఏం కొట్టడానికి కట్టెలు కొట్టడానికన్నా ఏంటి అట్ట చూద్దా నా ఇట్ట నేను అట్టగా చూస్తా ఏం చేస్తారా నీ అవ్వ పొగరికింద ఉండరా నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను ఏడో బాకు అరే బసవా ఒరే బసవా ఈ ఆడికి వెళ్ళిపోయావరా మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు ఇంద్రా నీకేం లోడ్ చేసావరా అరే బసవా ఒరే బసవా అరే బసవా అనా
ఊళ్ళో ఆవులనే తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బసవాడు ఆడే వస్తాడు గాని నువ్వు వెళ్ళి సారా బట్రా అన్న. క్యాసన్నా ఖాతాలో రాసుకోమన్రా. సరేనా. ఇక్కడ చూడరా ఎదురా చూడిపోయాడు. ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా? ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆని ఇరగదీసి సొన్నల్లో ఎముకు లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే అచ్చోసిన అంబోతే గుర్తొచ్చింది అనుకో. ఎవరి గురించి ఎవరు ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వద్దున సీపులు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడు నా మొగుడు. ఆ సంగతి మర్చిపోమాకు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆడతో ఎప్పుడైనా తగదా పడ్డా? ఇప్పుడు నా కోసం తగదా పడ్డాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా? అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరే గాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో. కోడి గుయగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా. ఇదిగో ఏడుకొండలు, వేరే పంచ చూసుకో. తలుపులేసుకోవాలా. ఇలాంటి సీళ్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో? జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు ఆడ ఊకోబాక, మాకు అక్కడ శానా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు, నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా ఏంది? నీ ఎగసెక్కలు బయట చూపించుకో. ఈడ మాత్రం నువ్వు నా మొగుడువని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలు అర్పి పడుకుందా. రాయ్యా,
మా ఆయన బంగారం. ఏంది మా ఇంట్లోకి వచ్చారు? నన్ను పట్టుకున్నారు, మీరే చేశారు. పోరా లోపలికి. ఏ ఊరినిది? బాగా కొట్టినట్టున్నారే. ఇదిగో తీసుకో, నెప్పులు పోతాయి, తాగు. బాగుంటుందిలే, కాల్చు. మొదట అట్టగా ఉంటుంది, పీల్చు. రాజు, నీచే దెబ్బలు తిన్నాడు బావమర్దికి. రూలింగ్ పార్టీలో చాలా పొలుగు పడిందంట. వాళ్ళు డబ్బులు ఎద్దల్లి నువ్వు వాడిని చంపబోయావని కేసు పెట్టారంట. నీకు కనీసం 1 సంవత్సరమైనా చిచ్చబడొద్దని మన లాయర్ చెప్పాడు. రాములమ్మ, నేను చూసుకుంటాలే. లోపల ఎవరితో గొడవ పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండు. రాములమ్మ, నువ్వు మాట్లాడరా. నిన్నిట సోతనని కళ్ళ కూడా అనుకోలేదు రాయ్యా. ఏందయ్యా ఇట్ట జరిగింది? నిన్నిట్ట సూత ఉంటే నా గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. ఇదిగో వీరరాజు, టైం అయిపోయిందిరా, నీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఊర్లో క్రమశిక్షణ లేకుండా పోయిందిరా. అవునన్నా, ఈ ఊరిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గానీ లైన్ లోకి వచ్చేట్లేదు. కరెక్ట్ అన్నా. వెంకటేశ్వరా, 2 టీ తాగెట్టివరా? ముందు పాత వాకి చూసిన అవతలడు మనల్ని కాల్చి పారేస్తున్నారు. ఇదేదో తేల్చి పారేయాలి. మన ఊరుడు అనిపించావరా? ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి కాల్చి వచ్చారు కదా, అందుకని వాళ్ళు ఎదురు కాల్పులు జరిపింటారు. వాళ్ళు బాగా పొగరబట్టుండారా? ఈసారి 10-20 తలకాయలు దిగినా పర్వాలేదు, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. మనమేమో గాజులు దొడుకున్నామట్రా, తేల్చేద్దాం వాళ్ళ సంగతి. మీకు దండం పెడతాను, మీ పెతాపాలు ఆపడరా. ఏదన్నా ఉంటే మాటల్లో తెలుసుకుందాం. మాట్లాడి మాట్లాడి మేము ఇసుగెత్తిపోయాం. ఏడుకోండి, చివరిగా నాకు అవకాశం ఇవ్వండిరా, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడొస్తాను. ఎవరితో మాట్లాడతారా? ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారా? వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా, చూద్దాం. ఏంటది, పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా? మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు బాటలు కాల్చి పారేశారు. కావాలంటే పేపర్లు పడి చూడు. ఆరి ఎదవలారా, పక్కూరు తగద గురించి మాట్లాడినట్టు మాట్లాడారు కదరా, ఇప్పుడు అంతా పాకిస్తాన్ బయలుదేరుతున్నారా? బయలుదేరండి బయలుదేరండి. బోర్డర్ దాటేప్పుడు గురి చూసి కాల్చి పారేస్తారు, మీ ప్యానాలు ఆడే పోతాయిరా. పనికి మళ్ళీ ఎదవలారా, దిక్కే లేదు. ఇదిగో ఏడుకొండలో ఇలారా. ఏంటక్క, మన ఎదురాజు పెళ్ళం రావులమ్మని వాళ్ళ మేనమామే ఉంచుకున్నట్టుగా అది ఇప్పుడు చంకలో ఓ పిల్లాన్ని ఎత్తుకుని తిరుగుతుంటుంది. అది దానికి వాళ్ళ మేనమామకే పుట్టాడట కదా. మన ఎదురాజు జైలుకెళ్లిన తర్వాత వాళ్ళ మేనమామ పిల్లా జైలతో వచ్చి ఆ రాములమ్మతోనే ఉంటున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. నేనలేదు బాబు. ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో వాళ్ళని నువ్వే అంటున్నావు కదే, పనికి మాలిందానా? సావిత్రి, సావిత్రి రాక. ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నాను, చూసి చాలా రోజులైందక్క. ఏం చేయమంటావమ్మా, కుటుంబ నియంత్రణ పని మీద కనపడ్డ ఊరల్లా తిరగాల్సి వస్తుంది. అలాగా కేసులు ఏమైనా దొరికాయ? లేదమ్మా, ఊళ్ళల్లో అమ్మవారు ఉందట, ఇంజక్షన్లు చేసి వెళ్దామని వచ్చాం. అలాగా రెండక్క. శాంతి, తాగడానికి ఏమైనా తీసుకురా. దేవుడా, ఇంకాసేపు ఏడే ఉంటే నా బ్యాక్ పోర్షన్ కి ఇంజక్షన్ గుచ్చుకుంటది. ప్లీజ్ ఎస్కే పోరా. అయ్యో, ఏంటి తల్లి, ఏమైంది? కడుపులే తిప్పుతా ఉందత్త. ఏంటి, మూతుడుచుకో, ఇప్పుడు ఎట్టాగుంది? మంచి విషయమే తల్లి, 7 కొండ్లవాడా, మా వంశాన్ని నిలబెట్టావు తండ్రి. Hmm.
ఎలా ఉన్నావు వీర్రాజు? బాగా చిక్కిపోయావు. చిన్న పనుండి టౌన్కి వచ్చాను, నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు జైలుకొచ్చావు, నీకేమీ తెలీదు. అక్కడ నీ పెళ్ళం దాని మామ సాగించే రాసలీలతో ఊరే గబ్బు పట్టిపోయింది. మొదట్లో నేను నమ్మలేదు. ఒకరోజు నేరుగా మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ నీ పెళ్ళం దాని మేనమామతో పబ్లిక్గా కొలకడం కళ్ళారా చూసా. నాకే అసహ్యం వేసింది. చీ, తనేమో కొత్తగా పెళ్ళయిందాయా, వాళ్ళ మామకేమో పెళ్ళం లేకపోయా, వాళ్ళు కొలకడంలో తప్పే ఉంది. ఇది అన్ని చోట్ల జరిగేదే కదా. పైగా ఇప్పుడు నీ పెళ్ళం కడుపుతూ ఉందట. దానికి కారణం వాళ్ళ మామేనని ఊరంతా అనుకుంటున్నారు. నేను అనుకోవడం లేదయ్యా. ఊరికే మగాడివి నువ్వు. నీ పెళ్ళమే నీకు ద్రోహం చేసింది. పొద్దు నేను తట్టుకోలేకపోయాను, అందుకే చెప్పా. ఆరోగ్యం జాగ్రత్త అయ్యా, నీ వస్తా. నా బిడ్డకి నువ్వే తల్లివి. ఇక మీద రావులమ్మని నేను చూసుకుంటాను. దీంట్లో చూడు ఎన్ని గింజలు ఉన్నాయో. హాయ్ బాబాయ్ వచ్చేస్తున్నాడు. రాయ్యా, రాజు ఎట్ట ఉన్నావయ్యా? నువ్వు నా కాళ్ళు లేకుండా నాకు పెళ్ళోడు పుట్టకూడదని ఈ దేవుళ్ళకి మొక్కుకున్నా. ఏ రాజు, బాగుండవా? రాయే, తీసుకెళ్తున్నావు. ఈ బిడ్డ మనకొద్దు, తీయించేద్దాం. ఎందుకు ఎర్రాజు? దేవుడిచ్చిన బిడ్డయ్యా, వద్దంటావేంది? బిడ్డని దేవుడిచ్చాడా, నువ్విచ్చావా? ఇంకా ఇక్కడే నుంచున్నావో? నా చేతిలో చస్తావు. పిల్లలు తీసుకుని ఇక్కడ వెళ్ళిపో. నువ్వు ఇంకేడు ఉంటుంది మావయ్య, వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో. ధర్మాలు లేవా ఉంటే రా
ఉన్నది పాపం, కబళిస్తున్నది మృగము. తప్పించేది ఎవరు? అయ్యో, ఎవడెందు సిటీకి వచ్చాడు? ఓరి దేవుడా, పెళ్ళం కడుపుతో ఉందని కూడా చూడకుండా కత్తి తీసుకుని పడవడానికి ఎమ్మడబడ్డాడు. ఇప్పుడు నేను కనిపించా అంటే పెళ్ళం మీద కోపం నా మీద చూపిస్తాడు. ఏడుకొండలు కేర్ఫుల్ రా. ఓరి దేవుడా, బిచ్చగత్తికి చిల్లర కట్టే బోనస్ గా పుల్లొండిచ్చేట్టున్నాడు. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? ఒక బతికేనా? దొరికిన కాడికి లాభం. బాగా నొప్పి పుడుతుందా అన్నా? అన్నా వదిలేడు మావన్నా. అయితే అది ఇక్కడే ఉంటది, వెళ్దాం పద. అన్నా నువ్వు ముందు డాక్టర్ చూపించుకోనా? అన్నా చిన్నగా ఎక్కనా, లేకపోతే కడుపులో నొప్పి ఎక్కువైపోతే? అన్నా ఈ దెబ్బే ఉందన్నా, ఒక ఆపు రాగా కొట్టే ఉంటే దెబ్బకి ఎగిరిపోద్ది. ఎట్లు కట్టారా పెట్టారా? ఆడపిల్ల మాపిల్ల కాపీ ఏడిగా ఉంది, సల్లారుకుంది. రాయ్యా, నువ్వు సంపాలనుకుని నీ కొడుకుని చూడు, అచ్చు నీలాగే ఉంది. అరే ముక్కు చూడు, అన్నదిలాగే ఉంది, షేప్ టు షేమ్. అన్నా ఫస్ట్ ఫస్ట్ పిల్లోని ఎత్తుకున్న ముద్దీ అన్నా తీసుకోయా.
నొప్పిగా ఉందా ఇక్కడ సిస్టర్? ఎస్ డాక్టర్. అబ్డోమినల్ ఎక్స్రే ఒకటి చెప్పు. ఓకే డాక్టర్. మీ ఆయనకి అపెండిసైటిస్ అమ్మా. అపెండిసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అపెండిక్స్ అంటే లోపల నరం వాచి చీమ్ పట్టడం, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. ఆపరేషన్ చేయటం కంటే మందులతో తగ్గిపోతేమా? ఓ పాలి మా సైడ్ నుంచి ఆలోచించండి. మీరు చెప్పబోతే ఏంటంటే మా అన్న అడిగి తెలుసుకుంటాను. సిస్టర్ అన్న అసలు ఇది ఆపరేషన్ చేయాల్సిన విషయం. మీ దగ్గర ఫార్మాలిటీ సైన్ తీసుకుని అతనికి బ్లడ్ టెస్ట్ చేయండి. సంతకం పెట్టమ్మా. నేను చచ్చిన సంతకం పెట్టను. కన్ను కొడుకుని చంపాలనుకున్నాడు, పెళ్ళం గురించి తప్పుగా మాట్లాడినాడు, ఆడేమైపోయినా సరే నేను సంతకం పెట్టను. మీ గొడవలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకుంటామా. ఇప్పుడు కనుక మీరు సంతకం చేయకపోతే మీ ఆయన మీకు దక్కకుండా పోతాడు. మీ మంచి కోసం చెప్తున్నాను, సంతకం పెట్టమ్మా. కాసేపు చేయి ముడుచుకొని ఉంచుకో. ఇది పెట్ట పెట్టలాడిపోతుంది. చూడండి, ఈ వ్యాధి గురించి చెప్తే మీకు అర్థమవుతుందో లేదో. నిజం చెప్పాలంటే మా డాక్టర్స్కి ఆ వ్యాధి గురించి అంత చిక్కలేదు. అమెరికాలో పోయిన సంవత్సరం ఈ వ్యాధి గురించి కనుక్కున్నారు, మన దేశంలో అధికారపూర్వకంగా ఇంకా కనుక్కోలేదు. మీ ఆయనకు కూడా ఆ వ్యాధినేమోనని మా సందేహం. మీ రక్తంలోనూ మీ బిడ్డ రక్తంలోనూ ఆ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆ వ్యాధిని కనిపెట్టే సౌకర్యాలు ఇక్కడ లేవు, అందుకని మీ ముగ్గురి రక్తం హైదరాబాద్ పంపిస్తున్నాం. రిజల్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది, అంతవరకు మీ ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆయనకు తగ్గకుండా జ్వరం వస్తున్నా, తరచుగా విరోచనాలు అవుతున్నా, సడన్గా బరువు తగ్గినట్టు అనిపించినా, రాత్రిపూట విపరీతంగా చెమటలు పోసినా, వీటిల్లో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఇక్కడ తీసుకురండి. ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా మీ ఆయనకి అస్సలు చెప్పొద్దు. ఏం వీరరాజు, ఎలా ఉన్నావు? 4 చాపు సాయంకాలం కుట్లు విప్పి రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. దండాలు డాక్టర్. నమస్కారం. రామయ్య పిల్లోడు ఎట్టున్నాడమ్మా? నాయనా నువ్వు మర్చిపోయినట్రా, నీకు మా గురించి అట్ట మాట్లాడటానికి నోరట వచ్చిందిరా? ఇది నా బిడ్డతో సమానంరా. నా చెల్లెలు చచ్చిపోయిన తర్వాత పసికద్దుగా తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టుకుని ఆడించి పెంచుకునే బిడ్డరా? రే నాకు తెలవ కడుగుతా, నీకు కూడా ఈ వయసు ఉన్న పిల్లలుంటే ఆ పిల్లతో పడుకుంటా ఉంటా, నువ్వు మాట్లాడరా. పశువ వాయు వరసలు ఉన్నాయంటరా నీకు? ఏంట్రా, ఏం కావాలి నీకు? అయ్యా మహారాజా, నీకు పుణ్యం ఉంటది, ధర్మం చెయ్యి బాబు. ధర్మం చేయాలా? ఓరి పాపాత్ముడు, ఆ రోగిష్ఠుడిని తంతావా? నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా. రోగిష్ఠ బతుకుతో ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావరా? వెళ్ళి ఏ బావిలోనే పడి చావరా? ముష్టి నా కొడక, నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలా. అరే కోటిగా, నువ్వేరా నా పెళ్ళికి తోడి పెళ్లి కొడుకువే? నేను సిత్తలపూడి పెళ్లి సూపులకి వెళ్ళి కాబోయే మామం చూసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తానరా. ఈ బస్సు మిస్ అయింది అనుకో, రేపు పొద్దులు కాడ దాకా బస్సు లేదురా. నువ్వు నా ఖాతాలో టీ తాగి దిగులు పడకుండా ఇంటికి పోరా, నేను వచ్చేస్తాను. ఈడొచ్చాడండి. కొంపు తీసి చూసాడా ఏంది? ఏంట్రా ఏడుగొండలు వచ్చేసేదిరా? ఏంటి సూసు కూడా చూడట్టు వెళ్తున్నావు? నిజంగా చూడలేదు వదిన, మా అన్న మీద ఒట్టు. ఇంతకు పిల్లడు బాగుండా బుజ్జికండా. చిచ్చి చిచ్చి అబ్బని అబ్బా, చేతిలో కత్తుంటే మా బుల్లి ఎర్రాజులా ఉంటాడని చెప్పాలనుకున్నాను. వదిన ఎండ విపరీతంగా ఉంది, బిడ్డను తీసుకుని ఇంటికి పో. రాయపోతుంది, ఇంటికి పోదాం. మీరిద్దరు వెళ్ళండి, నేను వేసుకొని వస్తాను. అన్న నువ్వు టానిక్ తాగేస్తావు, కళ్ళు తాగేస్తావు, అవసరమైతే బస్కీలు తీస్తావు, నాకు చిన్న పనులు తెలుస్తా. ఏందిరో ముస్తాబాయ్ యాడికి బయలుదేరావు?
నిజం చెప్పామంటే వీడు నా లైఫ్కి అసలు పెడతాడు, అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోతాం. అన్నా తెల్లపచ్చి మీద మోజు పుట్టిందనా, అందుకే తీసి కట్టుకున్నానన్నా. నీకు మా అన్నకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా, మధ్యలో నువ్వు వచ్చి నా పంచికి చిల్లు పెట్టావు కదా. పోవే సర్లేరా పిల్ల దేవురు. మన సింతలపూడన్నా. సింతలపూడిలో మెరకీదారా? అవునన్నా. మెరకీదంటే ఆ మరిసెటి పక్కన ఉంటది ఆయిల్. ఏందన్నా అంత కరెక్ట్ చెప్పావు? ఆహా, అమ్మాయి పేరు శాంతి కదంటరా. పేరు కూడా ముందే తెలిసిపోయిందన్నా నీకు. సూపర్ గా ఉంటదరా, మెత్తటి పరుపు మీద ఎక్కినట్టు ఉంటది. నువ్వు దాన్నే పెళ్లి చేసుకోరా. నాకు అది తెలియకుండా ఎప్పుడు వెళ్ళావనా? రే, ఒకరోజు సింతలపూడికి పని మీద వెళ్ళాం కదరా, అదే ఎద్దుని దాటించడానికి. ఆ రోజు శాంతిని కూడా. ఆపన్నా, నువ్వేం చెప్పొద్దన్నా, నాకు మ్యాటర్ మొత్తం సినిమా స్కోప్ లో కనిపిస్తుంది. దేవుడా, ఇక లైఫ్ లో నాకు పెళ్ళే కాదట్రా. దేవుడా 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 దేవుడా. ఆపండ్రా బళ్ళు. ఏ ఊరు సౌకెళ్ళొస్తున్నారు? చాలే ఊరుకోవయ్యా, చచ్చిన శవం బతికి పోయి గిట్టుబాటు కాక మేము ఏడుస్తా ఉంటే. నేను గిట్టుబాటు చేస్తా, దిగండి దిగండి దిగండి. ఏదో గిట్టుబాటు చేస్తానంటే చూద్దాం. ఏడవండి. శవం ఏది? శవమే కదా ఇదిగో. రే కొడ్డేరా, ఉండనా కప్పుతున్నా. ఇప్పుడు ఏడవండి. అయ్యో అందరుడు పోయడమో, అందరుడు పోయడమో, గుండెలో చుచ్చు పెట్టి మమ్ము విడిపోయడమో. అయ్యో ఇటాడోడు పుట్టడమో, ఇటాడోడు పుట్టడమో, అయిన వాళ్ళ నీడిపోయి స్వర్గానికి వెళ్ళినాడు. అయ్యో మంచోళ్ళకు రోజు లేవు, మంచోళ్ళకు రోజు లేవు, మహారాజల్లే బతుకినోడు. ఏంటని అమ్మ ఏడు పాటలు? నేనేమన్నా చచ్చాననుకున్నారా? కాస్త ఆడేటట్టు ఆడవండి. ఏయ్ అది వాయించరా. ఏయ్ వచ్చిపోవే కొండ మళ్ళీ కొంచెం సక్కను నీ సర్దుకోవే, వచ్చిపోవే కొండ మళ్ళీ కొంచెం సక్కను నీ సర్దుకోవే. చంతకొస్తే సిక్కురయ్యా, అయ్యో గిచ్చుకున్నా రానురయ్యా. యాడి తెల్తే ఆడే ఉంటా నేను, గుమ్మ సోకు దోచేస్తానే. పుట్ట బొమ్మ రాయే నాతో నువ్వు పట్టుబట్టి చెదంగోరా, పుట్ట బొమ్మ రాయే నాతో నువ్వు పట్టుబట్టి చెదంగోరా. ఎట్లా అయితే తంటాలంటే
వాళ్ళందరికి మంచు ప్యాకెట్లు కొట్టేసిన డబ్బులు బాగా తిని ఓడి మంచు తీసుకో. ఇది నా చావుకి భయానగా ఉంచుకో. భయాన తీసుకోకూడదయ్యా. ఉంచుకోవే అంటే అవును, నేను సావడానికి ఇంకా 100 ఏళ్ళు పడుతుంది. అంతవరకు నువ్వు బతికే ఉంటావా? బతికుండలేనయ్యా. ఇదేమన్నా నీ కుల వృత్తే? అవునయ్యా. అయితే నీ కూతురు వచ్చి నేను చచ్చిపోయినప్పుడు ఏడవమను. దొబే పాదండే పోదాం. బాగా చలేస్తుంది కదరా. అవునన్నా, కింద పైన కాలి మేము సత్తా ఉంటే వీడికి సలేస్తుందట. సలి సంపుతున్నాడు. ఏంద్రా ఇది, సలి ఇంత ఎక్కువ అవుతుంది? అవునన్నా, మన బసవుడు కూడా సలి దెబ్బకి ఉనిగిపోతా ఉన్నాడు. రే బసవా రారా, ఏడేడిగా గుర్తు పెడతాను. అయిపోయింది 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 నాన్న. ఈ మాత్రం దానికి ఏడుతున్నావా? ఏ వదినా, బుల్లి రాజు జలగలాడుతా ఉంటాడా? కనపడతల్లా? కనపడతా ఉందిలే. ఏందయ్యా ఏడవకయ్యా? ఇదిగో ఏందయ్యా, ఒంట్లో బాగోలేదా? ఇంతకు పోస్తుంటే చలి కాసుకోవడమేంది? ఎళ్ళి పని చూసుకోవే. ఎండాకాలంలో చలి అంటున్నాడు ఏంటి? ఏనాడు ఇడికి తలంతా కూడా రాలేదే. ఇదిగో కప్పుతున్నా. లేకపోతే గొంతు పిసిగా చంపేస్తాను. నువ్వు నన్ను చంపి పారేసినా సరే ఆసుపత్రికి వెళ్దావు రా అయ్యా. నీ అవ్వ చెప్తే ఏమంటే, ఇంకోసారి ఆసుపత్రి అన్నావో నిన్ను ఇక్కడ చంపేస్తాను. మన ఊర్లో సిహెచ్ సుబ్బారావు ఉంటాడు. ఆయన ఎక్కడన్నా? సిహెచ్ సుబ్బారావు అంటే అదే అన్న, నల్లగా లావుగా ఉంటాడు ఆయననా. అట్ట చెబితే ఎట్లా? చీరాల సుబ్బారావా, చెవుకూరు సుబ్బారావా, చేబ్రోల సుబ్బారావా, చెరుకూరు సుబ్బారావా, చెనక్కాయ సుబ్బారావా, లేకపోతే చాటల సుబ్బారావా, లేదంటే మన ఊళ్ళో బఠానీళ్ళు అమ్ముకుంటే చెరులోపల్లి సుబ్బారావా? ఇట్లా వివరంగా చెబితే కదరా అర్థమై సచ్చేది. అదే అదేనా, ఆయన ఇంటి పేరు చూతు మొదలవుద్దనా? ఓహో, మన తుంతు మోహన్ సుబ్బారావు. అతను కూడా కాదన్నా, అదిగో వస్తున్నాడు చుండూరు సుబ్బారావా. అందరికి నేను చుండూరు సుబ్బారావు అని చెప్పుకున్నానరా. ఎక్స్క్యూజ్ మీ, చుక్కపల్లి సుబ్బారావు గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఆరిపడవా, విచిత్రంగా ఉందే. వాళ్ళ ఎత్తుకగానే ఏడుపు ఆపేశాడు. పిల్లాడిని వదిలేస్తే ఆడికి పోయిందే. అదిగో ఆడనే ఉందయ్యా. సరే సరే పిల్లాడిని పట్టుకో. ఏందు నానా, ఎందుకు ఓడుతున్నా?
కాలేదు ఇంటికి వెళ్ళు ఏవే పనికి మాలిన దాన్ని నువ్వు పెద్ద పంచేస్తానో అయ్యవా అయ్యో అయ్యో నన్ను కొడుతావేందయ్యా అయ్యో ఏదయ్యా ఏది నీకు ఎక్కడకయ్యా అయ్యో వదలవయ్యా నన్ను వదలవయ్యా అయ్యో వదలు ఒరే రాజు ఏమైందిరా ఎందుకు నా పిల్లలు అక్కడ లాక్కొస్తున్నా నాలుగు రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాన్ని అయిపోయావా ఇంకోసారి గనుక ఈ పనికెళ్ళి నన్ను అవమానించావో కిరసనాలు పోసి తగలెట్టేస్తాను రారా బసవా ఇంకెందుకు ఈ అదా పని అన్న ఎర్దా ప్రకారం మళ్ళీ పనికి బయలుదేరాడు ఇక చేతి నిండా పని జేబుల నిండా డబ్బే మూసుకున్నానా అన్న ఈ బూతులో కూడా ఓటేశాడా ఆ పాపు ఇక్కడ ఆపు సావిత్రి సావిత్రి రాక అక్కడ ఒక అతను ఎద్దును లాక్కుని పోతున్నాడు అతని పేరు వీర్రాజు కదూ అవునక్క ఆ వీధిలోనే ఉంటున్నాడు ఏ నీతో ఏమైనా గొడవ పడ్డాడా అతనికి అందరూ ఇట్లండి మీకు విషయం తెలుసా ఏంది సావిత్రి మన వీర్రాజుకి సింహం మూల పడితే ఎలకలకి కొమ్మలు వచ్చినాయంట నా మొగుడిని రాణితో కొట్టమని చెప్పినా నీ కష్టపోయేదవయ్యావడ్రా నీ మొగుడు ఊళ్ళో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అతనికి ఏదో రోగం వచ్చిందంట మీ ఆయన్ని ఊళ్ళో ఉండనిస్తే మా ప్రాణాలకే ప్రమాదం ఏంది నా మొగుడు నీ కొంపలోకి వచ్చి నీ సేయి పట్టుకుని లాగాడా నోరు మూసుకుని పోవే నా మొగుడు ఈ ఊళ్ళోనే ఉంటాడు నీకు సేదని ఎందుకు చేసుకోండి రా అయ్యో పోలీసు ఏ ఏడే గోళ పిచ్చి పట్టిందట్రా తలు తెరవండా రై తెరవండా రై ఊరంతా కలరా వచ్చినప్పుడు కూడా నేను తట్టుకొని నిలబడ్డానరా నాకు ఏ రోగం లేదురా తెరవండా బీడి కట్టివయ్యా ఇందా చెర్లోపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు వచ్చేసింది ఆంధ్రా కూడా వచ్చేసింది ఇవయ్యి Perfectly cutaneous. Might be the signs of Kaposi sarcoma. I'll take the guns. It is pericardia, signs of pericardia. Scar on the right hand side of the abdomen. And another scar on the left shoulder. Boy, glass back at you. Yara, this one day AIDS, AIDS and Naro. AIDS and the Endra. Ado, Antu Yadra. ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట పేపర్లు వేశారు అరేళ్ళ దొంపదేగా ఈ మనుషులు కోతులను కూడా వదలలేదన్నమాట ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందిరా ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు నువ్వు చెప్పేది నిజమేనా ఇట్టంట రోగంతో మన ఊళ్ళో ఒకడు చచ్చాడు ఏంద్రా మగోడు మగోడు పడుకుంటే ఎదురాజుకు వచ్చిన రోగం వచ్చిందంట మగోడు మగోడు పడుకుంటేనా అవునరా అయ్యా మా ఆయన పేరు ఈరాజయ్యా ఆయన ఏడున్నాడయ్యా తెలియదమ్మా అడిగిన ఏమే నా లోపల పెట్టి తాళం వేశారే తెరమని చెప్పవే అయ్యా ఆయన మా ఆయన అయ్యా ఒకసారి చూడాలయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఆయన కుదరదమ్మా ఎందుకు లోపల పెట్టి తాళం వేశారు మా
ఆయన ఏ తప్పు చేశాడయ్యా? ఆరోగ్య రక్షణ చట్టం కింద మీ ఆయన అరెస్ట్ చేశారు. జబ్బు తగ్గిన తర్వాత మీ ఆయన పంపించేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళమా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దే. ఈడ వాసనకి తట్టుకోలేక నేను చచ్చిపోతానే. అంత మాట అనమాకయ్యా. నా ప్రాణాలు అడ్డం పెట్టేనా నేను బయటకు తీసుకొస్తాను. కొంచెం ఓర్చుకోయ్యా. అన్నా బాగున్నావా? ఏందన్నా మర్చిపోయావా? జైల్లో ఒకే సూది మార్చి మార్చేసుకున్నాం కదా, నువ్వు నాకన్నా ముందు వచ్చావే. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రామనాథపురం మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీర్రాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది. బాబాయ్, రేడియోలో మన యదురాజు గురించి చెప్తుంది, వినబడుతుందా? విన్నారుగా వార్తలు? మన యదురాజుకు వచ్చిన రోగం విచిత్రమైన రోగం అట. అదొస్తే ఇక చావడమేనట. అవును, వాడు ఇక్కడే ఉంటే ఇక ఊరే వల్లకాడవుతుంది. వాడిని కుట్టిన దోమలే మిమ్మల్ని కొడతాయి. వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి. వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది. ఏమంటావు పెద్దాయనా? గొంతు పిసికి చంపేస్తానే. నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది. అది తగలు పెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది. అవును, వెళ్ళండి, వెళ్ళి తగలు పెట్టండి. ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే. ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం. వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. ఇటువంటి రోగులను ఆదరించి వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానాలు తెలిపించాలని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది. ఇదిగో వీర్రాజు, నిన్ను విడుదల చేశారా, నువ్వు ఆగమ్మా. సిక్కి సగమైపోయావయ్యా. ఇది వజ్రం లాంటి బాడీ, ఎవడు నన్నేమీ పీకలేడు. ఏంటి చూస్తున్నావు? అతను కూడా నీకొచ్చిన వ్యాధే వచ్చింది. అది వాడి కర్మ, అందుకే పోయాడు. నాకే రోగాల రూపంలో రావు పోండాయా. ఈ డాక్టర్ గారేనా నువ్వు బయటకు రావడానికి సహాయం చేసింది? అయితే ఏంటంట? చూడు వీర్రాజు, నాలుకని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు, చచ్చే వ్యాధి రావచ్చు. ముందు నువ్వు తగ్గు. అయ్యా, ఆడి బుద్ధి అట్ట అంటది, ఏమనుకోబాకండయ్యా. పర్వాలేదమ్మా, అతను ఒక రోగి, అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఆ వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇక మీదట నీ ప్రేమే దానికి మందు. నీ ఆదరాభిమానాలే అతనికి ఓదార్పు. జాగ్రత్తమ్మా. ఏం కావాలమ్మా? 2 రూపాయలకి తమలపాకులు. ఇంకా అమ్మో తీసుకోండి, వెళ్ళిపోతున్నాడమ్మా. రే అయ్యో, ఒక సైకిల్ బీడీ కట్టేవరా. కావాలంటే కొట్టి తీసుకున్న దగ్గరికి రావద్దన్నా. కలిసి నా కొడుకు అంటారని యుద్ధరాజు గారి జైల్లో ఉన్నాడని ధైర్యంతో మన అందరం ఆడి ఇల్లు తగలెట్టాం. ఆడు బయటకు వస్తే ఏమవుద్దని గుండెలు ఎదిరిపోతున్నాయి. ఆడి వల్లే నా కాలు చెయ్యి పడిపోయింది. ఆడికి వచ్చిన రోగానికి ఆడు కుళ్ళి కుంగి కుసించి ఎక్కడో చోడ దిక్కుమాల్సో సత్తాడు, కానీ ఇక్కడికి రాడు. వచ్చేసారు.
సాయంత్రానికల్లా మా ఇల్లు మునుపట్లా ఉండాలి, లేదా రాత్రికి రాత్రి ఈ ఊరంతా తగలబెట్టేస్తాను. వాడు అన్నంత పని చేస్తాడురా, దేవుడున్నాడు, దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. ఎప్పుడు చూసినా ఓసిలు కళ్ళు అడుగుతున్నా, రేపు డబ్బులు ఇవ్వలేదంటే పంచి లాగేస్తాను. జై వీరాసామి, ఓన్ని కళ్ళు వద్దు, నువ్వు వద్దు, ప్యానల్ నుండి చాలరా, నేను పోతున్నా అన్నా. అన్నా నువ్వు వస్తే నా వ్యాపారమే పడిపోద్దన్నా. నీకున్న రోగానికి నీకు భయపడి నా కొట్టుకాడికి ఎవరు రారన్నా. అన్నా కావాలంటే ఒకటో రెండు కలుకుండలు దూరంగా పెడతానన్నా, ఎవరు చూడకుండా వచ్చి తాగేసేళ్ళన్నా. పూర్వం బుక్కలో బిడ్డ తాకమాక, బిడ్డ తాకమాక, నువ్వు తాగితే నీ రోగం నా మనోడు కూడా వస్తుంది. అయ్యా ఈడు పసిపిల్లోడ్రా, అన్యాయంగా ఈడి జీవితం బలి చేయకు. తలుపు తెరవే. ఏ సావిత్రి,
తలుపు తెరవే బసార్తన. ఇదిగో నీకు వచ్చిన రోగం వల్ల నీ కుటుంబమే నాశనం అవుతుంది. అదే రోగం మాకొస్తే ఈ ఊరే వల్ల కాడవుతుందయ్యా. ఏయ్ కలిస్తానా, నేనేమన్నా రోగంతో పుట్టానా? నీలాంటి బసార్తన వల్ల నాకు రోగం వచ్చింటుంది. తలుపు తెరవే. నీకు కావాల్సింది ఆడదేగా, నేనున్నానరా. దానికంటే ఎక్కువ సుఖమే దొరుకుద్ది. రావయ్యా రా. ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట పంపుల చుట్టూ తిరగటం ఎందుకు రాయ్యా? తాకుమాకు, నా మొగుడిని నేను తాకూడదా? ఇది మళ్ళీ చిత్రంగా ఉంది రాయ్యా. ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు అడిగి వెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకు అది అంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా ఇదిగో నువ్వు మహారాజువయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనిలే, వదిలే, అన్నీ వదిలే, మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడిచేస్తావు. రే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదురా. నువ్వు మారవు, మారలేవు. అది నీ వల్ల కాదురా, నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడే చావాలరా? వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపో. ఏడుతావేంద్రా, మీ అమ్మ వచ్చేస్తుందిలే, ఏడమాక. అయిపోయింది అయిపోయింది, ఏడమాక నానా. అదేందుకు అత్త, నీ కొడుకేడి? ఎక్కడికి పోయి ఉంటాడు? పొద్దున్నే అయితే వాడికి ఇంకో పనే ఉంది, కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు. వచ్చేస్తాలే, నీ పని నువ్వు చూసుకోపో. ఏ రాజన్న, పొద్దునే ఫస్ట్ బస్కి టౌన్కి వెళ్ళాడు. ఇదిగో మాణిక్యమ్మ, రెండు పొరాటాలు తిని డబ్బులు ఎక్కొట్టాడు, సాయంకాలం వరకు పిండి రూపించి అలరద్దు. ఏంది సూతనా వచ్చి రుబ్బు? మాణిక్యమ్మా, మాణిక్యమ్మా, తలుపులు తీవే, తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావు? రా, కప్పులు కడగాలి. తలుపులు కొడుతున్నారు. హైదరాబాద్ 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 అక్క, హైదరాబాద్ వస్తావా? ఉన్న కాడికి ఒక రాక అక్క. అన్న ఎవరు లేరు, బయలుదేరు, రైట్ రైట్. Ha ha ha.
రారా రారా ఎంకన్నా పోరా పోరా సుబ్బన్న ఎరా ఏడుకోండ్లో మూడు సార్లు ఎదుచేది దాటించాను మూడు సార్లు కోడి దూడలు పుట్టే గారు ఒక కావుదూడ కూడా పట్టలేదరా నేను వేరే ఎద్దు ఉండనా 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 ఇప్పుడే తేల్చి పారేస్తాను అరే బసవా నీకేం ద్రోహం చేశానరా నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు చేసే పనిలో న్యాయం ఉండదు అన్నా నీకు మ్యాటర్ అర్థం అయ్యలే చెప్తాను ఏమనుకోబాకో ఒక్క నిమిషం వెయిట్ చేయనా ఇంతవరకు ఈ ఆవు కోడిదూడలే ఎంత ఉంది నువ్వు ఆల్రెడీ నలుగురు ఆడపిల్లలు కన్నావు ఇప్పుడు కూడా కొడుతూ ఉన్నావు అది ఆడపిల్ల ఏంటుంది నీ సల్లం చేత బసవాణి కూడా కొంచెం దాటించావు అనుకో దానికి ఆడదోడు పుట్టింది పొస్టు పొస్టు దునుపలు నీకే ఇత్తా నీ దేవసం చెయ్య ఏందిరా నువ్వు మాట్లాడేది నీ కంటికి సెంటర్ పాయింట్ లో కొట్టిందిరా నాయన అక్కడ పెట్టు దండలయ్యా రమ్మన్నారంట ఏమా బాగున్నావా మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే అవును మ్యాన్ కనిపించడం లేదన్నావు కదా ఏమ్మా మాట్లాడావా లేదయ్యా అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు లేరు నువ్వు మాట్లాడావు కదా ఆయనేనమ్మా ఏర్రాజు అవును చూపించలేను వెళ్ళిపోయి ఒక్కసారి ముసుగు తీయ్యా నిన్ను చూడాలని మనసు తప్పించిపోతుంది చూడు చూసావు కదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నిట్ట చూడారు కట్టయ్యా నేను బతికుంది వారి దేవుడు ఇక నేనేం చేయాలి దేవుడు అయ్యో ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు మిగతా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది గమ్మున చూసేళ్ళు చూడయ్యా నేను బతికుండగా వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు మన ఇంటికి వెళ్దాం నేను రాను నువ్వు వెళ్ళిపో అయ్యని చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు అడి మొగమైనా చూడవయ్యా నాన్న చూడు నీ నాన్న చూడరా
వద్దురావులమ్మా, నువ్వు పిల్లడు బాగుండాలి, వెళ్ళిపోండి. నిన్ను ఈడ్చిపెట్టి మేము వెళ్ళమయ్యా. గొంతు పిసిక చంపేస్తాను, పోండి. ఇదిగో ఎర్రాజు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళం బిడ్డలు ఎళ్ళగొడితే వచ్చిన వాళ్ళే, మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితుల్లో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటా వీలు కాదు. ఇక్కడికి రోజు వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అయ్యో డాక్టర్ గారు, ఇన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా. ఎవరో రావులమ్మా. పక్కన ఉన్నది ఎవరు? మా ఆయన. అందరూ రండ్రో, రండి. ఎద్దురాజు ఊళ్ళోకి వచ్చాడు, రండి రండ్రో. ఏంటి, ఎద్దురాజు వచ్చాడా? ఆయన్ని ఊళ్ళోకి రానివ్వకూడదు, రండి. అందరూ రండిరా, రండి, రండి. జరగనాయా, జరగండి. అన్నా ఎలా ఉన్నావన్నా? ఏందో నా ముసుగేసి తీసుకొచ్చావు. ఈయనకి ఒళ్ళు బాగా సరిపోయిందయ్యా. ఏడుకోండ్లో, వెనకరారా, ఆడు రాగు నీకు అంటుకుంటదే. మాట్లాడు బాగండయ్యా, ఈ జబ్బు అంటుంది అదేం కాదు. అది సరిలేవమ్మా, ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఊళ్ళో ఎక్కడ ఉందామని? మా ఇంట్లోనే ఉందామని. అది మాత్రం కుదరదు రావులమ్మా, మీ ఆయన తీసుకుని ఎక్కడికైనా పో, ఊళ్ళో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ మాట అంటారు మీరెవరయ్యా? కోర్టే ఈడుండొచ్చని చెప్పింది, మీకేం నష్టం? ఇదిగో రావులమ్మా, ఎవరేం చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం ఊళ్ళోకి రానియ్యం. ఎందుకు రానీరయ్యా? మా వాడు ఏడ పుట్టకపోయినా మా ఆయన ఏడే పుట్టాడు, మాకు ఏడుండే హక్కు ఉంది. నేను వచ్చింది ఈ ఊరు గోడలుగానే కదా, నా ఊళ్ళో నన్ను ఉండదంటున్నారు, ఇదే ఊరు న్యాయమయ్యా? ఇది వజ్ర లాంటి బాడీ, నాకేమీ కాదు. అయ్యయ్యో అయ్యయ్యో, ఎట్టా ఉండే నా బిడ్డ, ఎట్టా అయిపోయింది. రాతమ్మ, అన్నింటికి మనం పోదాం, ఎవరేం చేస్తారో చూద్దాం. ఇదిగో రావణమ్మ, మీరు ఏడా ఉండాలని నిర్ణయించుకుంటే ఊరు అవతల పాడుపాటు గుడిసి ఉంది, పోయి అందులో ఉండండి. దయచేసేయాలన్నమ్మా. ఇక్కడ ఉండదు రావులమ్మ, రా వెళ్ళిపోదాం. సరే పదయ్యా. దేవుడున్నాడురా, దేవుడున్నాడు, దేవుడున్నాడురా, దేవుడున్నాడు. సావిత్రి సానికొంబ ఈ ఊర్లో ఉండబట్టే ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయండి. ముందు వాళ్ళని ఈ ఊళ్ళ నుంచి ఎల్లగొట్టాలా? వాళ్ళని ఎల్లగొట్టం కాదురా, ఇంట్లో పెట్టి తగల పెట్టారు. మిమ్మల్ని చంపేయాలని ఊర్లో అందరూ వస్తున్నారు, పారిపోండి. ఎన్నాళ్ళు మా రక్త మాంసాలతో ఆడుకున్నారు, ఇవాళ మీ రక్తంతో ముగ్గులేస్తాను, రండిరా. మీ వల్ల మేము నాశనం అయ్యామే. మీరందరూ మా దగ్గరికి రాకపోతే మేమెందుకు ఈ పనులు చేస్తాం? ముందు మీరు మారుతామని రా, మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం. చేసిందంతా చేసి పతివ్రతలా మాట్లాడుతుంది చూడనే. ఒరే ఏడుకోండ్లు, ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదరా, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అడ్డమైన కొంపల చుట్టూ తిరుగుతుంటే రోగాలు రాక ఏమవుతురా? రండి అయ్యా, పోదాం. ఈ ఏడుకొండల గారు కూడా ఆడుతూ కలిసి తిరిగినోడు కదా, కొంప తీసి ఇడికి ఆ రోగం ఉందేమో. ఓ, నేను నికర్సైన మనిషిలా, యా కావాలంటే ఆ సావిత్రిని అడుగు. ఏంద్ర, మేము సావిత్రిని అడిగి అయ్యా. రామవయ్య, ఏం బాబాయ్, పిల్లలు ఎట్టా ఉన్నారు? ఉండర్లే. ఏం తినే ఉన్నారు, లోపలికి రండి. పర్వాలేదులే పప్పు చెట్టు. అమ్మా, పిల్లల్ని తీసుకుని బయలుదేరు, మనం వెళ్ళిపోదాం. ఈ పరిస్థితిలో మేము ఆడికి వస్తే ఆ ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. ఎర్రాజును వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే, నువ్వు నీ పిల్లోడు నాతో పాటు రండి. నువ్వు వెళ్ళిపో మావయ్య. వాడితో పాటు ఉంటే
ఆ రోగం నీకు కూడా వచ్చుదమ్మా. అట్లా మాట్లాడొద్దు. నిన్ను నీ బిడ్డని కళ్ళల్లో పెట్టుకో చూసుకుంటాను. నాతో వచ్చే తల్లి నిన్ను చెల్తావా లేదా? నీ బిడ్డకి ఇట్లాంటి పరిస్థితి వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ ఇంకోసారి ఇట్లా మాట్లాడమంటే నిన్ను నా గడప కూడా తొక్కనివ్వను. నీకు దండం పెడతా, ఇంటి నుంచి వెళ్ళిపో. ఏంటి పిచ్చి పని? నీ మావి నిన్ను వెతుక్కుంటూ వస్తే ఆయనతో ఎందుకు వెళ్ళనన్నావు? నాకు నువ్వు కావాలయ్యా. నమస్కారం అమ్మా. అయ్యా ఆపండి అయ్యా. హలో, ఏంటయ్యా కారు కట్ట వచ్చి పడుతున్నా? ఇంజనీర్ బాబు మీరే కదూ? అవును. దండలు బాబు, అయ్యా మా ఊళ్ళో తాగడానికి కూడా నీళ్లు లేవయ్యా. నీళ్ల సమస్య లేని ఊరెక్కడుందయ్యా? అయ్యా నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోయాయి. మొన్నే ఒక మనిషి కూడా చచ్చిపోయాడయ్యా. ఏ ఊరు? చెర్లోపల్లి. ఓ ఆ ఊరా? మీ ఊరు ప్రెసిడెంట్ కూడా అప్లికేషన్ పెట్టాడు, ఉండి చూసి చెప్తాను. ఇక్కడే ఉన్నావేంటయ్యా? తమరే కదయ్యా ఉండమన్నారు. సారీ, పనిలో ఉండి మర్చిపోయాను. పర్వాలేదయ్యా, మీరు పెద్ద మనసు చేసుకుని మా ఊరి నీటి సమస్య తీర్చేస్తామయ్యా. ఒక వారంలో మీ ఊరికి వస్తాం. అయ్యా అప్పటిదాకా నేను ప్రాణాలతో ఉండలేనయ్యా. ఏమైందయ్యా? ఎన్నాళ్ళు నేను చేసిన పాపానికి దేవుడి దించిన శిక్ష అయ్యా. మా అమ్మ తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక గొంతు పట్టుకుని చచ్చిపోయిందయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? అవునయ్యా, మొన్నటిదాకా మా అమ్మ ప్రాణాలతోనే ఉందయ్యా. అయ్యా తొందరగా వెళ్ళి నీళ్ళు తీసుకురాయ్యా, తొందరగా. ఏం కాదు, ఏం కాదమ్మా, ఏం కాదు. అయ్యా అవ్వగుంతు పట్టుకుంది, తొందరగా తీసుకురాయ్యా, తొందరగా తీసుకురా. కుండలో నీళ్ళు లేవులన్నా అమ్మ తీసుకురావడానికి వెళ్ళింది కూడా. అమ్మా బాధపడకు, రేపే మీ ఊరికి వస్తాను. అన్నా అన్నా,
ఎవరది? నేనే వదరా, ఏడుకొండల్లే. ఏడుకొండ్లు నువ్వా? ఏడిపోయా విన్నాళ్ళు? తిమ్మాపురంలో మా మేనమావ లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాలే వదినా. అవును, అన్నకట్ట ఉంది. అట్టాగే ఉంది అన్న. రారా, ఎట్ట ఉందన్న ఇప్పుడు? చూస్తున్నావుగా, కనపట్టల్లా అన్న. తొందరలోనే తగ్గిపోద్దన్నా. నువ్వు నేను కలిసి బసవని తీసుకుని మళ్ళీ పొల్లోకి పోతావన్నా, అప్పుడు చదవదావన్నా ఊళ్ళో జన సంగతే. వదినా, ఈ పలహారం అన్నకి పిల్లడికి పెట్టు. అన్నా, నాకు పెళ్లి కుదిరిందన్నా. పెళ్ళదే ఊరు ఏడుకోండ్లు. బయట సంబంధం ఏం కాదు వదినా, మా మామ కూతురే, వచ్చే వారమే పెళ్ళి. అన్నా, ఇదిగో నా పత్రిక. రే, మీ వదినకి ఇవ్వరా? వదినా అన్నా, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి పత్రిక ఇవ్వలేదన్నా, ఫస్ట్ పత్రిక నీకే ఇచ్చానన్నా. రే, నేను నీకేమి చేయలేకపోయానరా అన్నా. మళ్ళీ మనకేముందన్నా, నా పెళ్ళికి నువ్వు వదిన వచ్చి ఆశీర్వాదం చేస్తే చాలన్నా. రే రారా. అన్నా, ఏందన్నా? రే, దీన్ని అమ్మేసి నీ పెళ్లి ఖర్చులకు వాడుకో. వద్దన్నా, నువ్వు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన బసవుణ్ణి వదిన అమ్మలేదన్నా. పర్వాలేదులే, తీసుకో. అన్నిస్తున్నాడుగా, కాదని బాగు. వద్దొద్దునా? రే, తీసుకెళ్ళరా. వద్దన్నా. తీసుకెళ్ళరా, పన్నీకి మళ్ళీ ఎదవా. అన్నా, మడిసివి తగ్గినా కూడా నీలో పౌరుషం తగ్గలేదన్నా. రెండు రోజులు ముందే నువ్వు వదిన ఇద్దరు పెళ్లికి రావాలన్నా మర్చిపోద్దన్నా. వతానన్నా. వదినా, మర్చిపోకుండా రావాలా. ఎంట్రా బసవ. సార్, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది సార్. అమ్మా, తినడానికి ఏం తీసుకురాలేదమ్మా. తీసుకో. ఒక్కటేనా? ఇది నానకలే. అది కూడా ఇయ్యి. కుదరదు. ఇస్తావా ఇవా? ఇయ్యను. నిన్నే అడిగేది ఇస్తావా ఇవా? ఈయన చెప్తా ఉన్నా కదా, ఇయ్యకపోతే పోవే పంపు సెట్టు. నిన్ను పడు పడు రాలు కొడతా. ఏనడంత లేవు, తీసుకోయా. నా కొద్దు పంపు సెట్టు అంటే ఏంటి పంపు? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. నేను చెప్పను, నాకు సిగ్గయ్యా. నా కోసం చెప్పు. అప్పుడు నాకు 13-14 ఏళ్ళు ఉంటాయి. తోటలో పనికిపోయా. పంప్ సెట్ కాడే నేను పెద్ద మనిషి అయ్యాను. అప్పటి నుంచి కుర్రాళ్ళు ముసలాళ్ళు అంతా నన్ను పంపు సెట్టు పంపు సెట్ అని గాలు చేస్తుంటారు. నీకు చాలా అన్యాయం చేశాను రావులమ్మా, నేను ఇంకెక్కువ కాలం బతకను. ఇదిగో ఏందో నువ్వు మాట్లాడేది. నేను చచ్చిపోయా కిట్టాగి ఉండు మాకు. ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకో. అట్ట మాట్లాడు బాకు, నీకేం కాదు. ఇంకోసారి మాట్లాడితే నా మీద ఒట్టే. ఆ యముడితో తగాద పెట్టుకునైనా సరే నేను కాపాడుకుంటానయ్యా. మన బాతింటి వెనకాల పంపులేస్తున్నారు నాన్నా. ఏంద్ర, నువ్వు చెప్పేది? అవునన్నా, పెద్ద మిషన్ పెట్టి భూమి మీద తిప్పుతున్నారు నాన్నా.
సరే గాని ఎల్లి నీళ్లు పడ్డాయేమో చూసి అట్టగే నాన్న నువ్వు ఎత్తిరాజ్ కొడుకు కదా అవును మళ్ళీ పక్క వచ్చావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి పోయి కణించే నానా నానా నీళ్ళు పైకి చివ్వున ఎగచిమ్ముతున్నాయి నాన్నా నువ్వు చూసావయ్యా చూసే చెప్తున్నా నాన్నా అయ్యా ఊరు జనం నీళ్లు పట్టుకుంటున్నారో లేదో చూసిరయ్యా నేను అటు వెళ్తుంటే రావద్దని తిడుతున్నారు నాన్నా నా మాటను ఒకే ఒకసారి చూసిరయ్యా మా అయ్య కదా అట్టగే నానా దూరంగా ఉండి చూసేస్తాలే ఏమ్మా ఇక్కడ బోరేసం కదా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు ఈ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకోవడానికి మేమేం పిచ్చోళం కదా రండి పోదాం అయ్యా నీళ్లు పట్టుకుంటున్నారయ్యా ఏందయ్యా తాడానికి నీళ్లు కావాలా వద్దు ఇప్పుడే తాగాను నిన్ను చూడడానికి ఎవరొచ్చారో చూడు బిర్రజు ఎవరు ఈయన మన డాక్టర్ గారయ్యా నీకు ఆపరేషన్ చేశాడే ఆయన ఓ దండాలయ్యా ఎలా ఉన్నావు బిర్రజు కనపడతా ఉంది కదయ్యా అదే నువ్వేమీ కంగారు పడద్దు మన ఆయుర్వేదంలో కొత్తగా దీనికి మందు కనిపెట్టారు ఇదిగో వాడి చూడు అయ్యన్నీ ఎందుకులే అయ్యా నానా నానా ఊళ్ళో వాళ్ళు నీళ్ళు వద్దంటున్నారా నీ కంటి ఎప్పటి నుంచి కనిపించడం లేదు ఏంటి కళ్ళు కనపట్లేదా అవునమ్మా నాకు నయం కాదని మీకు తెలుసు అనవసరంగా మీరు శ్రమ తీసుకోమాక డాక్టర్ గారు నాకు మీరేమైనా సాయం చేయాలనుకుంటే మా చోట్లో వచ్చే నీళ్లు ఈ ఊరి జనం అందరూ ఉపయోగించుకునేలా చేయండి అయ్యా మీ మేలు మర్చిపోలేను ఎవరయ్యా నువ్వు ఆ నీళ్లు తాగబోకు తాగితే ఏమవుతుంది తాగితే ఆ రోగం నీకు అంటుకుంటుంది ఏం రాదు వీర్రాజుకు వైద్యం చేసే డాక్టర్ నేనే అర్థం లేకుండా మాట్లాడకండి ఒక ఎయిడ్స్ రోగితో రక్షణ లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా సంతానం కలిగినా వాళ్ళ రక్తాన్ని ఇతరులకు ఎక్కించినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అతను ఉండే చోట ఉన్న నీళ్లు వాడుకుంటే ఈ వ్యాధి రాదయ్యా ఇంత చెప్పినా మీరు ఈ నీళ్లు వాడుకోకపోతే ఇక మీ బతుకులు ఎప్పటికీ ఇంతే తప్పకండి 12 మైళ్ళు నడిచి సచ్చే కన్నా ఈ నీళ్లు తాగి సావడం మేలు తప్పకండి తప్పకండి రోగాలు రావు రొప్పులు రావు పెద్ద చెప్పొచ్చారు నువ్వు చెప్పేది నిజమేనా అవునా చాలా మంది పట్టుకుంటున్నారు అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఈ పరిస్థితులను వాడి పోలవయ్యా నువ్వు ఊరుకో చెప్పేది సరే కానీ చూడండి అయ్యా వాళ్ళ మామూలు ఎంత ఆనందం కనిపిస్తుందో అవునయ్యా అరే అడు చూడండి ఎత్తురాజురా వీడేంటి ఇట్టే వస్తున్నాడు ఇదిగో ఏ రాజు ఊర్లోకి రాకూడదు అట్టించి అట్టే వెళ్ళిపో అయ్యా నీ చెప్పేది కాదు తినండి అయ్యా ఏంద్రా నువ్వు చెప్పేది మేము వినేది వెళ్ళరా అయ్యా
నేను చెప్పేది కొంచెం వినండి అయ్యా. అయ్యా, నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు శిక్ష చేశాడు. కావాలంటే మీరు నన్ను దండించండి అయ్యా, దండించండి. ఆళ్ళు దండించకపోయినా నేను దండిస్తానురా నిన్ను. నిన్ను సమ్మకుండా నా వల్ల ఇబ్బంది పడ్డా ఎవరో ఒకళ్ళు పనిచేసి ఉంటారు, వాళ్ళని క్షమించి వదిలే 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 రావులమ్మ. అయ్యా, ఒక మనిషి ఎట్టా బతకూడదు అనడానికి నేనే ఉదాహరణ. ఒక మనిషి ఎట్టా సావకూడదు అనడానికి కూడా నేనే ఉదాహరణ. నన్ను శిక్షించారు కానీ నన్ను పెళ్లి చేసుకున్న ఒకే ఒక పాపానికి నా పెళ్ళ పిల్లల్ని శిక్షించకండి అయ్యా, శిక్షించకండి. వీళ్ళని మన్నించి మీతో పాటు కలుపుకోండి అయ్యా, అదే నా చివరి. చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు కదరా. నా బొగుడు మృగంగా ఉండి ఊరి మీద పడ్డప్పుడు చంపేసున్నా, నా మనసు తట్టుకునేదయ్యా, ఇప్పుడు ఇంకా చంపేశారే. అయ్యో అయ్యో, అందరూ కలిసి నా మొగుడు చంపేశారే. రోగంతో ఉన్నా ఇంకొన్నాళ్ళు బతికేవాడే, నా మొగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పోయినాడు ఇంక తిరిగి రాడు, కనీసం ఆయన కాటికి తీసుకెళ్ళడానికైనా ఎవరైనా సాయం చేయండి అయ్యా, రండి అయ్యా. అయ్యా ఎవరైనా రండయ్యా, వచ్చాని సాగనకుండా అయ్యా, నేను ఎవరికి జాలిదయ్యా లేదా, రండయ్యా. ఈడయ్యా నువ్వన్నా వచ్చి కాస్త సాయం పట్టనా. నాకు తప్పదు కదమ్మా. అయ్యా అయ్యా, మీరు చెప్తే వింటారయ్యా, మీరైనా చెప్పండి అయ్యా, సాయం పట్టమని చెప్పండి అయ్యా. అసలు మీరు ఆయన మన్నించరా, మన్నించరా? మన్నించేవరు అవునమ్మా, తాగటానికి మాకు భయంగా ఉంది. అసలు మీరు మనుషులు అన్నట్రా, మీకు మనసు ఉందరా, మీకు మానవత్వం లేదురా? నా మొగుడు మంచి మాత్రం మీకు కావాల్సి వచ్చింది, ఆయనకు సాయం చేయడానికి మాత్రం మీ మనసులు చచ్చిపోయేట్రా? ఇప్పుడు చెప్పండి రా, ఎవట్రా మృగం, మీరా నా మొగుడా? ఒంటరాడు దేశేశుద్ధులు అనుకుంటున్నారా? నా మొగుడిని నేనే కాటికి తీసుకెళ్తాను చూడండి రా, ఎంతవల్లారా. ఏ తల్లైనా పది నెల్లేరా బిడ్డను మోసే కాలము, పెనిమిటి కాలం తీరిపోయిన గాని మూసే తల్లే దైవము. ఏ తల్లైనా పది నెల్లేరా
బిడ్డను మోసే కాలము. పెనిమిటి కాలం తీరిపోయిన గాని మూసే తల్లి దైవము. ఊపిరుడిగిపోయిన పాశమడిగిపోయిన పాపం ఊరు వాడ కాదనుకున్న తాడు వదిలి పెట్టేనా. మరువలేని ఘోరమిది నింగి కంటి వరదైది గుండె పగిలిపోయే శోకం గండిపడి తెగిపోయింది. ఊయల్లో పాపకు మల్లే కట్టెలపై కట్టెను పెట్టి కట్టుకున్న కారణానికి కడదాకా కడగండ్లాయే. మంటలకే గుండెలు ఉంటే ఊరు మని ఏడ్చేనయ్యా. బూడిద తన గోడు విని నాదుడింక లేచొచ్చేనా. ఈడ నీకు మనశ్శాంతి దొరుకుద్దయ్యా. నీ కొడుకు నేను, ఏడ మనుషులుంటారో ఆడికి పోతాం. తెలుసో తెలియకో అజాగ్రత్త వలన వ్యాధుల పాలై ప్రేమాభిమానాలకు దూరమై నిరాదరణకు గురై అనాథలైన సోదర సోదరీమణులకు వారిని కంటికి రెప్పలా కన్నబిడ్డల్లా చూసుకునే ఈ రాములమ్మ లాంటి మమతామూర్తులకు ఈ చిత్రం అంకితం.